మెదక్ జిల్లా రామన్నపేటలో ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో రామన్నపేట బస్టాండ్ ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు శివ, ప్రశాంత్, నరేష్లు మాట్లాడుతూ పేపర్ లీక్ ఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు వేయాలని, ఈ ఘటనలో ఎంతటి వారున్నా విచారణ జరిపించి తగు శిక్షలు వేయాలని, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటారని, కానీ అట్టి పేపర్లు లీక్ కావడం ఘోరమైన ఘటన అని, నిందితులపై తగు విచారణ చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు దిష్టిబొమ్మ దానం టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కావడం వలన చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఎలాంటి విచారణ లేకపోవడం, అలాగే టీఎస్పీఎస్సి చైర్మన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ, అలాగే ఈ పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల ప్రశ్నపత్రాల వెనకాల ఎవరు లీకేజ్ కావడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకొని శిక్షించాలని మనసులో కోరుకుంటూ జై హింద్ జై భారత్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీపీసీఎస్సి పరీక్ష పేపర్ను లీకేజ్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగుల ఆత్మబలిదానంతో ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి మార్పు లేదు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల ఎంతో కఠినంగా నిర్వహిస్తుంది. అలాంటిది ఈ ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తున్నాము. విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. టీపీసీఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని సిట్టింగ్ జడ్జి చే విచారణ చేపట్టాలని తెలియజేస్తూ ఉన్నాము. జై హింద్ జై భారత్.